తీసుకున్న తర్వాత రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని వ్యవస్థలను ప్రారంభించారండి. ఈ రాజ్యాంగాన్ని రాయడానికి కొన్ని వ్యవస్థలు 60 దేశాలు వెళ్ళి, మరలా చెప్తున్నాను, ఎందుకంటే 299 మంది సభ్యులు ఉన్నటువంటి ఆ వ్యక్తులు, అందులో అంబేద్కర్ గారు కూడా ఉన్నప్పుడు, వీళ్ళు సుమారుగా 60 దేశాలు వెళ్ళారు. 60 దేశాల్లో నుంచి వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, రాజ్యాంగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఒక సమగ్రమైన పరిపాలన ఉండాలని న్యాయ వ్యవస్థను స్థాపించారు. మీరు బాగా వినాలి, ఈ న్యాయ వ్యవస్థ కోసం రాజ్యాంగంలోని ఈరోజు చెప్పబడుతున్నటువంటి కొన్ని సందర్భాలు మీకు జీవిస్తాను. రాజ్యాంగములోని, మన రాజ్యాంగంలోని, భారతదేశపు రాజ్యాంగంలోని న్యాయ వ్యవస్థను గురించి మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ రాజ్యాంగము వీళ్ళు భారతదేశానికి ఎక్కడి నుండి తీసుకొచ్చారు అంటే, అమెరికా దేశము నుండి రాజ్యాంగాన్ని తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి? మళ్ళా చెప్పాలి, భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకు మూలకారణమైనటువంటి ఈ కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, పోలీస్ వ్యవస్థ, ఇలా పిఎస్, ఇవన్నీ కూడా, ఈ వ్యవస్థ అంతా కూడా, ఈ యొక్క ఇదంతా కూడా ఎక్కడదంటే, రాజ్యాంగం రాసినటువంటి నిర్మాతలు చెప్తున్నారు ఏమని అంటే, ఇది అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక చట్టాన్ని మేము తెచ్చుకున్నాం. మరి అమెరికా ఎక్కడి నుండి తీసుకొచ్చింది? అమెరికా ఎక్కడి నుండి తీసుకొచ్చింది? అమెరికా ఎక్కడి నుండి తీసుకొచ్చింది? అది అమెరికా తీసుకొచ్చింది బైబుల్ నుండి. తెలుసా, రాజ్యాంగానికి సృష్టికర్తలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికా వెళ్ళి అమెరికాలో ఉన్న న్యాయ వ్యవస్థనంతా తీసుకొచ్చి ఆ న్యాయ వ్యవస్థని భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు తీర్పు తీర్చాలంటే, జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఎంతవరకు ఉంది అంటే, ప్రియమైన దేవుని పిల్లలకు, ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు గొడవ అయ్యింది అనుకోండి, గొడవ అయితే ముందుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారా? సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారా? ముందుకుంటానే సర్వోన్నతమైన న్యాయస్థానానికి వెళ్ళిపోతారా? చెప్పండి, ముందుకుంటే ఏం చేస్తారంటే, పిఎస్లో కంప్లైంట్ ఇస్తారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. అందులో కూడా పోలీస్ స్టేషన్లో 2 వ్యవస్థలు ఉంటాయి. ఒకటి ఉమెన్స్ పోలీస్ స్టేషన్ అని కూడా ఉంటుంది, ఆడవాళ్లకు న్యాయం తీర్చేటువంటి చట్టాలం. భర్తను కొట్టేసి అక్కడికి వెళ్ళిపోయి సూతక్క శుభ్రంగా ఏడిసేసింది అనుకోండి, ఇంట్లో అయితే చెత్త కొట్టేస్తుంది. చెత్త కొట్టేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి పోలీసులు ఎదుర్కొన్న 2 కన్నీటి చుక్కలు కార్చారంటే చాలు, ఇంకా పోలీసులు లాఠీలు పట్టుకొని భర్త ఎటు ఉంటాడైనా సరే చెత్త కొట్టేస్తారు అతన్న. అలాగైతే లేదులేండి, మన ఇండియాలో భర్తను కొట్టేసినా సరే ఈమె ఎంత నటిస్తుందో కూడా చూస్తారో, న్యాయ అన్యాయాలను విచారిస్తారు వీళ్ళం. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఈ తగాదా తీరకపోతే ఎక్కడికి పంపిస్తారు? కౌన్సిలింగ్కి పంపిస్తారు. కౌన్సిలింగ్లో సెటిల్ కాలేదనుకోండి అక్కడి నుంచి ఎక్కడ పంపిస్తారు? కంప్లైంట్ రాసి కేసు పెట్టి కోర్టుకు పంపిస్తారు. కోర్టులో కూడా అది సెటిల్ కాలేదనుకోండి అప్పుడు జిల్లా కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు అది కూడా సెటిల్ కాలేదనుకోండి అప్పుడు హైకోర్టుకి వెళ్తాడు. హైకోర్టులో కూడా సెటిల్ కాకపోతే అప్పటికే ఇంచుమించు 10-15 సంవత్సరాలు తిరిగేస్తారు. కోర్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చూసుకుంటారు, చూసుకుని ఎందుకమ్మా ఇన్నిసార్లు తిరగడం, ఎందుకు మీ ఆయనతో సర్దుపోవచ్చు కదా అనేసి ఆలస్యం చేసి 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 చాలాసార్లు తిప్పిన తర్వాత అప్పుడు సర్వోన్నతమైన న్యాయస్థానానికి పంపిస్తారు. ఇది మన రాజ్యాంగంలో ఇన్ని కోర్టులు, ఇన్ని చట్టాలను ప్రవేశపెట్టారు. ఇది బైబుల్లో చూపిస్తాను, చూడండి, ఇప్పుడు మీకు బైబుల్లో చక్కగా చూపిస్తాను ఇదంతా కూడా. చూడండి ఒకసారి బైబుల్లో నిర్గమాకాండము 18వ అధ్యాయము, నిర్గమాకాండము 18వ అధ్యాయము తీశారా? 18:13 నుంచి చూద్దాం. 13వ వచనం నుంచి చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేనే చదువుకున్నాను. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని, నేను చదువుకుంటానమ్మా, నేను చదువుతాను ప్లీజ్, చాలా ఎక్కువ ఉంది మ్యాటర్. అంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి.
మోషే ప్రజలకు చేసిన దంతి అతన్ని మామ చూచి, నీవు ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నువ్వు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ వద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, మోషే దేవుని తీర్పు తెలుపుకొనుటకు ప్రజలు నా ఎదుట వచ్చుదరు, వారిని వాద్యము ఏదైనాను కలిగిన ఎడల నా యొద్ద విచారించెదరు, నేను వారి విషయమై న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రములను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నువ్వు చేయుచున్న పని మంచిది కాదు, నీవు నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చెయ్యజాలవు, కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పుదను, దేవుడు నీకు తోడయుండును, ప్రజల పక్షముగా నీవు దేవుని సమ్ముఖమందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు చేవలను, నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రములను బోధించి వారు నడవలసిన త్రోమరు వారు చెయ్యవలసిన కార్యములను వారికి తెలుపుదవు. మరియు 21వ వచనం చూడండి, నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి న్యాయమూర్తులు నిర్ణయిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఎవరు నిర్ణయిస్తున్నాడు? న్యాయమూర్తులకు ఉండవలసిన క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. న్యాయమూర్తికి ఏముండాలట? దైవ భక్తి. ఫస్ట్ పాయింట్, న్యాయమూర్తికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్. అర్థమవుతుందా? ఈరోజు న్యాయ వ్యవస్థకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ వేరు, న్యాయమూర్తికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే దైవ భక్తి. భక్తి అంటే ఏంటి చెప్పండి? భక్తి అంటే ఏంటి చెప్పండి? పొద్దున్నే తెల్లారుజాములు లేచిపోయి గోదావరికి వెళ్ళిపోయి చల్లీలు స్నానం చేసేసి ఆ మడి బట్టలతో ఇంటికి వచ్చేసి చెట్టు మీద పువ్వు కిందకి రాలకుండా ఎమ్మటనే ఆ చెట్టు మీద ఉన్న పువ్వును తీసుకొచ్చి దేవుడికి సమర్పించి, ఇది భక్త? ఇదా భక్తి? ఏమండి, ఇది భక్తి అంటారు. అసలు భక్తి అంటే ఏంటి? దైవభక్తి అంటే ఏంటి అర్థం చెప్పాలి. దైవభక్తి అంటే అర్థం ఏంటి చూడండి, ఒకసారి క్వాలిఫికేషన్ చూపిస్తున్న యాకోబు రాసిన పత్రిక, ఎక్కడ చేయి పెట్టి అక్కడికి వెళ్ళండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము 27వ వచనం అని చూద్దాం. 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట. ఎవరెదుట? పాస్టర్ గారు ఎదుట కాదు. భక్తి ఎక్కడ ప్రదర్శిస్తారు ఎక్కువ శాతం చెప్పాలి. పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలాగా, పాస్టర్ గారు లేనప్పుడు ఒకలాగా. ఇక్కడైతే పాస్టర్ గారు ఉన్నా ఒకలాగే, పాస్టర్ గారు లేకపోయినా ఒకలాగా ఉన్నారు. దైవభక్తి అనేది ఎవరి ఎదుట ప్రదర్శించాలి? నేను పాస్టర్ గారు చూడొచ్చు చూడకపోవచ్చు, మనుషులు చూడొచ్చు చూడకపోవచ్చు, నీ తండ్రి చూడొచ్చు చూడకపోవచ్చు, ఎవరు చూసినా చూడకపోయినా ఒక కన్ను, ఒక నిఘా కన్ను మాత్రం నిరంతరము నేను చూస్తానే ఉంది. ఆ కన్నును ముయ్యగలవా నువ్వు? ఒక కన్ను నిరంతరం నేను చూస్తానే ఉంది. ఆ కన్ను ఏ కన్ను అనుకుంటున్నావు? ఆ కన్ను ఏం కన్ను అనుకుంటున్నావు? నీవు నీ తల్లి గర్భములో నీకు రూపం రాకముందు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నప్పుడు నిన్ను చూసిన ఆ కన్ను నిన్ను నిరంతరం పరిశీలిస్తానే ఉంది. అందుకని అన్నాడు, తండ్రి అయినా దేవుని ఎదుట. నేను మీ ఎదుట వాక్యం చెప్తున్నాను అనుకుంటే పొరపాటు ప్రియమైన వాళ్ళ, నేను ఎప్పుడు అలాగనుకోనండి. నా ఎదురుగుండా ఎవరున్నారో తెలుసా? తండ్రి అయినా దేవుడు ఉన్నాడు. నేను సరిగ్గా చెప్పకపోతే నా తొక్క తీసేస్తాడు తెలుసా? బైబిల్లో మాట ఉంటుందండి, మీలో ఎవరో బోధకులుగా ఉండడానికి ముందుకు రాకండి అన్నాడు. ఎందుకంటే మరీ కఠినమైన తీర్పు అన్నాడు.
ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచిన ఎడల వాడు తిరగట రాయి కట్టుకుని సముద్రంలో పాడవేయబడుట మంచిది అన్నాడు. అభ్యంతరం అంటే అర్థమేటో తెలుసా? చిన్న మాట, అనకూడని మాట, చెప్పకూడని మాట మీ హృదయములో బోధ ద్వారా నేను వేసాననుకో, నా శవం తేలడానికి కూడా దేవుడు ఇష్టపడతలేదు. ఉన్నదొన్నట్లు చెప్పాలి తెలుసా? అలా చెప్పకపోతే దేవుడు ఒప్పుకోడు. మీకు అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. ఈ స్వభావం కలిగి ఉండాలి. దిక్కులోనికి ఒక తీర్పు, దిక్కు దిక్కున్నవాడికి ఒక తీర్పు, పేదవాళ్ళకు ఒక తీర్పు, డబ్బున్నవాడికి ఒక తీర్పు. పేదవాడికేమో పేదవాడికేమో పక్షపాతం చూపించి వీడి ద్వారా డబ్బేమి రాదన్న ఉద్దేశముతో, లాంచమేమి ఇవ్వడనేటువంటి ఉద్దేశముతో తీర్పు తీర్చే వ్యక్తి న్యాయమూర్తికి అనర్హుడు. అర్థమైందా? న్యాయమూర్తిగా కూర్చోవాలి అంటే, జడ్జిగా కూర్చోవాలంటే క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. క్వాలిఫికేషన్ మన వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? ఎల్ఎల్బి చదవాలి, అందులోని గొప్ప ఉత్తీర్ణత అయి ఉండాలి, మాస్టర్ ఆఫ్ లా చదవాలి, ఇవి చెప్తారు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి న్యాయ వ్యవస్థ మీద కూర్చోబెడతారు. ఇది మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో దేవుని యొక్క రాజ్యాంగం చెప్తున్నాడు చూడండి. దైవభక్తి కలిగి, మళ్ళీ అల్లిపోండి ఒకసారి, దైవభక్తి కలిగి, మళ్ళీ నిర్గమకాండలోకి వెళ్ళిపోండి. దిక్కులేని పిల్లలను, వారి విధవరాండ్రులను వారి ఇబ్బందులు పరామర్శించుటి అన్న తర్వాత అటువంటి క్యారెక్టర్ చెప్పేసరికి మీకు నిర్గమకాండలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ మీరు 18వ అధ్యాయము 13వ వచనం, నిర్గమకాండము 21వ వచనం, మరియు నీ యొక్క రాజ్యం అంతట్లో నీ ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి. సత్యాశక్తి సత్యం అంటే ఏంటి? వాక్యము. సత్యాశక్తి కలిగి లంచంగొండుతనము కానీ మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను. ఇదిగో చెప్తున్నాడు వ్యవస్థ, 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. చూశారా? పిఎస్లో న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తాడు? పిఎస్లో న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే కౌన్సిలింగ్కి వెళ్తాడు. కౌన్సిలింగ్లో న్యాయం అవ్వకపోతే కోర్టుకి వెళ్తాడు. కోర్టులో న్యాయం జరగకపోతే జిల్లా కోర్టుకి వెళ్తాడు. జిల్లా కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తాడు. హైకోర్టులో జరగకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? సుప్రీం కోర్ట్ ఉంది. సుప్రీం కోర్టులో ఇక ఫైనల్ జడ్జిమెంట్ అది. మరి దాన్ని మించినటువంటి న్యాయ వ్యవస్థ ఇంక లేదా? లేదా చెప్పండి? ఉందే. సుప్రీంకోర్టులో న్యాయం జరగకపోతే సర్వోన్నతమైన న్యాయస్థానం ఉంది, అదే దేవుని న్యాయస్థానం. ఈ వ్యవస్థలో చెబుతున్నాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండము 1:17 చెబుతున్నాడు చూడండి ఒకసారి. మీరు తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతిని కానీ పక్షపాతము లేకుండా వినవలెను. ఎలా వినాలట? పక్షపాతము లేకుండా అలా వింటున్నారా? అలా వింటున్నారా చెప్పండి? న్యాయమూర్తికి కింద ఇంకొక ఆయన ఉంటాడు, ఎవరు? న్యాయ వ్యాధి. ఆయన ఏమన్నారు? లాయరు. ఫీజు తీసుకోవాలి. ఫీజు ఎక్కువ ఎవరిస్తే వాళ్ళ పక్షాన్నే ఆయన వాదిస్తాడు. హత్య చేసిన వాడి పక్షాన వాదిస్తాడు, హత్యకు గురైనటువంటి కుటుంబం పక్షాన ఉన్నటువంటి ఒక వ్యక్తి వాదిస్తాడు. ఇరుపక్షాల వాదాలు, వాదోపవాదాలు వింటారు. ఇరుపక్షాల వాదోపవాదాలు వింటున్నప్పుడు న్యాయదేవతకు ఏం చేస్తారు? అక్కడ కళ్ళకు గంతలు
కడతారు. ఎందుకు గంత గంత కడతారు? ఎందుకు గంత కడతారో చెప్పండి. ఏమండి, కళ్ళకే కాదండి చెవులకు కూడా గంతలు కట్టాలండి. ఈరోజు న్యాయ వ్యవస్థను బట్టి ఎలాంటి కేసులు న్యాయ వ్యవస్థలోకి వెళ్తున్నాయో తెలుసా? ఈరోజు ఎలాంటి కేసులు వెళ్తున్నాయి, ఎలాంటి భయంకరమైన కేసులు వెళ్తున్నాయి. మన రాజధాని ఢిల్లీ నడిబొట్టున అట్టి పట్ట పగలో భారతదేశానికి స్వతంత్రానికి పాటుపడినటువంటి మహాత్ముడు గాంధీ ఒక మాట అన్నాడు, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పాడు. అంటే ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఆడవాళ్ళు కనిపిస్తే అత్యాచారం చేసేటువంటి నా దేశం భారతదేశం అని ఆ రోజే గాంధీ గారు ఒప్పుకున్నారు. తెలుసా, మనొక చిన్న ఫేస్బుక్లో చిన్న చదివానండి, ఏంటో తెలుసా, ఒక వ్యక్తితో విదేశీయుడైనటువంటి ఒక స్త్రీతో మాట్లాడుతున్నారన్నమాట. ఆ దేశ ప్రధాని మాట్లాడుతున్నారు, అమ్మ నువ్వు పాకిస్తాన్ వెళ్ళావనుకో సపోజ్ అక్కడ ఉగ్రవాదం ఉంటుంది జాగ్రత్త, మరొక దేశం వెళ్ళావనుకో పలానా దిక్కునికి వెళ్ళావనుకో అక్కడ లంచుగుండితనం ఉంటుంది జాగ్రత్త, భారతదేశం వెళ్ళావనుకో అక్కడ రేపిస్టులు ఉంటారు జాగ్రత్త అనేసారండి. అంటే మన దేశం ఏ పేరు తెచ్చుకుందండి ఈరోజు, ఏ పేరు తెచ్చుకుంది? ఇప్పుడు న్యాయ వ్యవస్థకు వెళ్ళిన తర్వాత న్యాయ దేవత అనేటువంటి ఆమె గంతులు ఎందుకు కట్టారు అంటే, నిజంగానే ప్రియమైన వాళ్ళరా, ఎటువంటి కేసులు న్యాయ వ్యవస్థలోకి వెళ్తున్నాయి చెప్పండి? ఎటువంటి కేసులు? అలా విచారిస్తున్నప్పుడు గుచ్చిగుచ్చి అడుగుతున్నప్పుడు ఒక స్త్రీ గుచ్చిగుచ్చి అడుగుతున్న క్షణాలలో రేప్ చేయబడినటువంటి ఆ స్త్రీని బయటెక్కడో రేప్ చేస్తే నిజంగా న్యాయవాదులు నిజంగా ఆమెను గుచ్చి 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 ఎక్కడ చేసాడు, ఎక్కడ ఎలా చేశాడు, ఎక్కడ ఎలా చేశాడు అనేసి అడుగుతుంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా, ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఇది న్యాయ వ్యవస్థ ఈరోజు. చెబుతున్నాడు పక్షపాతం ఉండకూడదు, సర్వోన్నతమైన న్యాయస్థానమైనటువంటి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఏముంటున్నాడు తెలుసా, చెబుతున్నాడు చూడండి, అక్కడ అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలను, పక్షపాతము లేకుండా వినవలను. పాపం రాజ్యాంగం రాసిన వాళ్ళు కూడా మంచి ఆలోచనతో రాశారండి, మంచి ఆలోచనతో సమగ్రమైన న్యాయ వ్యవస్థ అనేది మన దేశంలో ఉండాలనుకున్నారు, న్యాయ వ్యవస్థని సమగ్రంగా పరిపాలించేటువంటి ఒక ప్రధాని ఉండాలనుకున్నారు, ఒక ముఖ్యమంత్రి ఉండాలనుకున్నాడు, ఒక గవర్నర్ ఉండాలనుకున్నారు, ఒక రాష్ట్రపతి ఉండాలనుకున్నారు, వీళ్ళకంటూ చట్టాలు ఉండాలనుకున్నారు, వీళ్ళకి లోక్సభ ఉండాలనుకున్నారు, అసెంబ్లీ ఉండాలనుకున్నారు. ఈరోజు ఆ వ్యవస్థనంతటినీ కూడా లంచు గుండులు పాడు చేసేశారు. ఒక అసెంబ్లీది ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంటారు, అందులో చూస్తుంటే అసహ్యం పడుతూ ఉంటుందండి. ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడానికి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటే ప్రజల బాగోగాలు కాకుండా ఏం చేస్తారు అంటే ఆ నాయకుడిని ఈయన విమర్శిస్తాడు, ఈ నాయకుడిని ఆయన విమర్శిస్తాడు. ఎలా ఉంది ఈరోజు అసెంబ్లీ వ్యవస్థ? ఎలా ఉంది, నువ్వు అంత తినేసావా అయితే నేను ఎంత తింటాను అంటాడు అంతే. ఇదేనండి, ఇదేనా ఈ వ్యవస్థ? ఎందుకంటే దేవుని భయం లేదు ఎవరికి కూడా ఈరోజు. నిజం, దేవుని భయం లేదు. చెబుతున్నాడు చూడండి దేవుడు ఏమంటున్నాడు, ఏమన్నాడు, అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలను, న్యాయపు తీర్పు ఎవరిదే? దేవునిది. న్యాయపు తీర్పు ఎవరిదే? దేవునిది. ఎందుకంటే లోకమందు విమర్శాస్థలమందు న్యాయము అనేది జరగటం లేదు. ఏం జరగటం లేదు? న్యాయం జరగటం లేదు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఏమండి, నిజంగా రేపిస్టులు పక్షాన కూడా వాదించేటువంటి న్యాయమూర్తులు ఉన్నారు తెలుసా? ఇలా రేప్ చేశానన్నాడు, ఒప్పుకున్నా నేను రేప్ చేశాను, నేను ఆ అమ్మాయిని మానభంగం చేశాను. మానభంగం చేసిన తర్వాత ఆమెను ఒకవేళ సపోజ్ ఆమె 10 మందికి చెప్తుందేమోనంటే ఉద్దేశంతో నేను ఆమెను చంపేశానన్నా సరే అతని పక్షాన కూడా వాదిస్తానని వస్తారండి. ఏంటండి ఇది, న్యాయాన్ని కాపాడవలసిన వాళ్ళేనా?
అతని పక్షాన కూడా వాదిస్తానని వస్తున్నారు అంటే ఎలాగైపోయిందని మన న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థను సమగ్రంగానే ప్రవేశపెట్టారు. రాజ్యాంగం బాగానే వచ్చింది. రాజ్యాంగాన్ని బాగానే రాశారు. రాజ్యాంగాన్ని బాగా రాసిన రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, గాంధీ మహాత్ముడు అంటాడు ఏమనో తెలుసా? మద్యపాన నిషేధం కావాలన్నాడు గాంధీ మహాత్ముడు. మద్యపాన నిషేధముతో భారతదేశాన్ని మద్యపానం లేకుండా, మందు అనేది దొరకకుండా మద్యపాన నిషేధం కావాలి అంటే ఏర్లై పారుతున్నాయండి. ఏ గాంధీ అయితే మద్యపాన నిషేధం వద్దని అన్నాడో అదే గాంధీ గారు ఉన్నటువంటి నోటును తీసుకొచ్చి బ్రాందీ షాప్లో ఇచ్చి మాకు మద్యం కావాలని అడుగుతున్నారు అంటే గాంధీ కోరుకున్న స్వరాజ్యం వచ్చిందా? చెప్పండి ప్రియమైన వాళ్ళారా, చెప్పండి. ఈరోజు లేదు. అలాంటి ఆదర్శప్రాయుడిగా చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తుని వెంబడించాడు, తెలుసా విషయం? యేసుక్రీస్తుని, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలే ఆయనకి ఆదర్శం. ఆయన తన లేఖలో రాశాడు ఏమనో తెలుసా? లేఖలో రాశాడు గాంధీ మహాత్ముడు. లేఖలో ఏమని రాశాడో తెలుసా? ఇంగ్లాండ్ దేశం వెళ్ళిన తర్వాత బైబిల్ చదివిన తర్వాత ఆ బైబిల్ చదువుకున్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా త్రిప్పు. ఈ బాట ఎక్కడదా ఆయనకి? ఎక్కడదే? బైబుల్లోది, తెలుసా? కుడి చెంప మీద కొడత ఎడమ చెంప చెప్పమన్న యేసు ప్రభు రెండు చెంపలు వాయించేసినా సరే, ఆయన్ని సిలువకి తీసుకెళ్ళి అప్పగించేసినా సరే, నోరు మెదపని ఒక గొర్రె పిల్లలా కనబడేసరికి యేసుక్రీస్తు అంత ఉన్నతముడు లేడు అని గాంధీ మహాత్ముడు ఒప్పుకున్నాడు. నిజం ప్రియమైన వాళ్ళారా,